94 నుంచి అందరూ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఏదో నా మీద కోపమో ఇంకో ఆయన మీద కోపంతో అలిగి ఉండొచ్చు స్తబ్దతగా ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు ఎందుకులే 4 ఏళ్ళు ఈ దుర్మార్గులతో అని చెప్పేసి కాస్త బయటపడిపోవచ్చు వీళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోండి ఎందుకు దెబ్బతినాలి ఈ కంచుకోట తెలుగుదేశం పార్టీకి నందిగామ కంచుకోట గుర్తుపెట్టుకోండి కంచుకోట ఇది మనం దేమాతో అహంకారంతో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయాం మైలవరం కావచ్చు నందిగామ కావచ్చు ఎందుకంటే అన్ని చేసాం పరిగెడుతున్నాం అంతా బాగుంది పసుపు కుంకుమ ఇచ్చాం వీరతలకాలు దిత్తున్నారు ఊరేగిస్తున్నారని అందరం ఊరేగాం వాళ్ళు చేయాల్సిన దుర్మార్గం వాళ్ళు చేశారు చేతులు కాళ్ళు పట్టేసుకున్నారు ఒక్క ఛాన్స్ అన్నారు ముద్దులు పెట్టారు ఇక్కడ ఈ సెంటర్కి వచ్చి 5000 కారు కోతలు కురిశాడు సుబాబులు పాదయాత్రలని డ్రామాలు నడిపారు ఏమైంది ఇవాళ అడిగేవాడేవాడు అడిగి తెలివాడు అని అంటున్నారు మనందరం గట్టి మీద ఉన్నాం వాడు వచ్చేసి పంట కోసేశాడు ఒక్క ఛాన్స్ అని మెత్తగా దూరేశాడు అక్కడేమో అయ్యా కొడుకులు ఇక్కడేమో అన్నదమ్ములు వసూల్ బ్రదర్స్ వీళ్ళు దొంగలే వాళ్ళ కబుర్లు చెప్తున్నారు ఈ అవినీతి పనులు దోచేసుకున్నారు నందిగామలో కొండలో గుట్టలో సిగ్గుమే ప్రతి నెల 3 ఏళ్ళు 21 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి సూట్ కేసులు వెళ్తున్నాయి తెలుసా మీకు కృష్ణా జిల్లా నుంచి పోయిన 3 నెలల క్రితం మా ఎమ్మెల్యే సూట్ కేసులు మోసాడు ఇప్పుడు మీ ప్రాంతం నుంచి మోస్తున్నారు మీ నియోజకవర్గం నుంచి వీళ్ళు ప్రజాప్రతినిధులు వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు నాయకులు వీళ్ళు మన కబుర్లు చెప్తున్నారు ఇటువంటి అవినీతి పనులు చూడండి సూట్ కేసులు 7 కోట్లు వెళ్ళి ఇచ్చినట అక్కడ వీళ్ళ బతుకు ఏంటంటే ఆ సూట్ కేసులు ఆడు పెట్టొస్తారు లెక్కేసుకుందో పొమ్మంటారు అంతే ఎవడు వస్తున్నాడో ఎవడు ఇస్తున్నాడో కూడా ఎవడికి తెలీదు ఇది తెలిసేనే వాళ్ళు చేయొద్దండి ఎంత దోపిడీ జరుగుతుందో చూడండి మొత్తం దోపిడీ కొండలో గుట్టలో రాళ్ళు రొప్పలో ఏం మిగిల్చేట్లేరు ఇంకా పంచిపోతాలు ఇసుక అని ఇసుక నేను చెప్పేది లెక్క ఇది ఇసుక వాళ్ళు ఓన్లీ ఇసుక వరకే వీళ్ళు పెద్ద లేడంలో వీళ్ళు పెద్ద సత్యవంతులు నీతివంతులు ఏనా మీ అభివృద్ధి గట్టిగా మాట్లాడదా వసూల్ బ్రదర్స్ కదా స్వామి ఒకటే మాట్లాడదా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి వాడు అయ్యా కొడుకులు కావచ్చు వీడు అన్నదమ్ములు కావచ్చు కొండలో గుట్టలో మొత్తం దోచేసే వీళ్ళు పెద్ద ధనవంతులా వీళ్ళు పెద్ద నీతివంతులా వీళ్ళు పెద్ద సత్యవంతులా గట్టిగా మాట్లాడాలి మాట్లాడిన వాడే లేడా